లొకేషన్ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది. టైం అయితే 2 అవుతుంది, నాకు తెలిసి ప్లాట్ఫామ్లో వచ్చి ఉండాలి ట్రైన్. వెళ్దాం పదండి. బస్సులు వచ్చి ఆగినట్లు అవుతాయి చెన్నై సెంట్రల్ లాగా. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో తేజస్ ఎక్స్ప్రెస్ ఉంది, 4 నెంబర్లో లేదు, 5 నెంబర్లో ఏ ట్రైన్ ఉందో చూద్దాం. ఆగట మన ట్రైన్ ఉంది 5 నెంబర్లో. 3 నెంబర్లో డబుల్ డెక్కర్ మన ట్రైనే. పోగి చూసుకుందాం. మన డబుల్ డెక్కర్ ట్రైన్. ఇండియాలో ఏదన్నా ట్రైన్ కొంచెం డబుల్ డెక్కర్ ట్రైన్ లాభాల్లో ఉందంటే ఇది ఒకటి ట్రైన్ అంట. దీని తర్వాత ఏ ట్రైన్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎవరు ఎక్కట్లేదు. అహ్మదాబాద్ అయితే వెళ్తారు అన్నమాట ఈ ట్రైన్. ప్రెజెంట్ అయితే మన కోచ్ ఏదో చూసుకొని వెళ్ళిపోదాం. మొత్తం కలిపి ట్రైన్లో 13 బోగీస్ అయితే ఉన్నాయి. 13th బోగీ మంది అండ్ ముందర ఒక జనరేటర్, ఇంకిలో జనరేటర్ అయితే ఉంది. మనకు వచ్చేసి వ్యాప్ 4 రిటర్న్లో పుల్ చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ రిటర్న్లో ఇది వ్యాప్ 4 పెడుతున్నారు. వ్యాప్ 4 మీరు చూడొచ్చు ఒక్క నిమిషం ఆగండి. చేస్తా అనమాట మొత్తం ఎడ్జ్కి అయితే ఉంది. మనం ఇక్కడైతే ట్రైన్ ఎక్కి లోపలికి వెళ్ళిపోదాం. ట్రైన్ లోపలికి అయితే వచ్చేసినాము. అప్పర్ బర్త్ 81 అంట. ఇక్కడ ఉంది 81. దొరికింది ఇది, ఈ విండో సీట్. ట్రైన్ అయితే క్లీన్గానే ఉంది, ప్రాబ్లం లేదు. కానీ కూర్చోడానికి చాలా చిన్నగా ఉంది. మామూలుగా మన ఊరి సైడ్ ఇట్లా చైర్ కార్స్ ఉంటాయి కదా, చైర్ కార్స్లో లైట్ పుష్ బ్యాక్ అవుతుంది కదా, అంతే అయింది. దానికైనా ఎక్కువాలి. కొంచెం కంచేసినట్టుగానే అనిపిస్తుంది. హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమవుతుంది, కానీ నార్మల్ వాళ్ళకి పర్లేదు. నేనైనా పర్లేదు, కొంచెం కాల్ దాక్కుని అయితే మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ బర్త్ ఎంజాయ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోదాం. మంచి బ్లాగ్ అవుతుంది ఈరోజు. అండ్ 3x2 మామూలు ఏసీలో ఎలా ఉంటుందో అలానే 3x2 అయితే ఉంది. అండ్ ఎండ ఎక్కువ పడితే ఇది కిందికి చేయొచ్చు. నాకు తెలిసి ఎండ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. వెస్ట్ సైడ్ నుంచి స్ట్రైట్ పైకి వెళ్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఎండ కొడుతుంటుంది. ఇదైతే యూస్ చేసుకో, బంద్ చేసుకోవచ్చు. 2:30కి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ రూట్ అయితే నాకు కూడా కొత్త రూట్. నేను కొంచెం దాని గురించి తెలుసుకున్న దాన్ని బట్టి బ్లాగ్ కూడా చేస్తాను అనమాట. అండ్ ఈ మధ్యలో గడ్డలు ఉన్నాయి కదా, దీన్ని ఆపడానికి, ఈ మధ్యలో స్టెప్ బై స్టెప్ ఆపడానికి అనమాట. చూద్దాం మిగతాది ఏమవుతుంది అనేది. లెట్స్ గో హ్యావ్ ఏ. ఇంకో విషయం, మెయిన్ విషయం ఏంటంటే నేను ఇది ఫస్ట్ టైము ఈ ట్రైన్ ఎక్కడం, అంటే డబుల్ డెకర్ ట్రైన్ ఎక్కడం ఫస్ట్. ఇన్ని సంవత్సరాల్లో నేను ఫస్ట్ టైం ఎక్కడం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మంచిగా చూద్దాం ఏమవుతుందో. లోవర్ డెక్ ఒకసారి కిందికి వెళ్ళి చూపిస్తా, వాష్రూమ్స్ ఎలా క్లీన్ ఉన్నాయా లేదా అనేది కూడా మీకు చూపెడతాను. ఇది అప్పర్ బర్త్ కదా, బర్త్ అయితే కింద ఉంటుంది. ఇది మిడిల్ బర్త్, మధ్యలో కొన్ని సీట్లు అయితే ఉంటాయి. అండ్ ఇది బయట ప్రపంచం. ఏసీ కూడా బాగుంది. ఇటు ఏదో వడోదరా, అది వ్యాప్ 7 ఇది. అండ్ ఇక్కడ నుంచి మంచి చూపించచ్చు. అండ్ కమింగ్ టు ద వాష్రూమ్, ఇది కూడా క్లీన్గానే ఉంది, మంచి స్మెల్ ఏం రావట్లేదు. నాకు తెలిసి వ్యాక్యూమ్ ఫ్లష్ ఉన్నట్లుంది ఇది. వ్యాక్యూమ్ ఫ్లష్ ఇది. అండ్ మొత్తానికి అయితే ఇప్పుడే క్లీన్ చేసి పెట్టారు. ఇది పనిచేస్తుందో లేదు చూడాలి. ఇది కూడా పనిచేస్తుంది. అండ్ అంతే, ఏం లేదు. ఇంకా మామూలుగా ట్రైన్ అయితే మంచి స్పీడ్ వెళ్తుంది అయితే నేను అనుకుంటా. ప్రస్తుతానికి అయితే మళ్ళీ బయటికి అయితే వచ్చేసిన అది లోవర్ డెక్ చూపించడం మర్చిపోయాను. లోవర్ డెక్ చూపిస్తాను మీకు. ట్రైన్ వెళ్తుంది. మ్యాక్సిమం గుజరాత్ వెళ్ళే ట్రైన్స్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తాయి అనుకుంటా. కర్ణావతి ఎక్స్ప్రెస్, ఇది కూడా అహ్మదాబాద్కి వెళ్తుంది, ముంబై సెంట్రల్ అహ్మదాబాద్. ఇదేమో నాన్ ఏసీ ఇంటర్సిటీ ట్రైన్ లాంటిది అనుకోండి. దీంట్లో ఎంత పుష్ బ్యాక్ ఉందో ఇందులో కూడా అంతే ఉంది. ఇది నాన్ ఏసీ ట్రైన్, అంతే తేడా. గుజరాత్ సైడ్ ట్రైన్స్ బాగున్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. నాకు కొంచెం తేడా అనిపిస్తుంది. ప్యాంట్రీ కూడా ఉంది ట్రైన్లో. ఇదేమో లోవర్ బర్త్. లోవర్ బర్త్ ఎవరే లేరే. ఇది కూడా సేమ్ 3x2 సీటింగ్, కానీ ప్లాట్ఫామ్కి ఎంత దగ్గర ఉంది చూడండి. ఇక్కడ ఎవరైనా లేకపోతే మంచిగా బుకింగ్ చేసుకొని కూర్చోవచ్చు. కానీ పైన బర్త్ నుంచే మంచిగా వ్యూస్ ఉంటాయి. ఇదేమో లోవర్ బర్త్. ఇక్కడ కూడా కొంచెం చిన్న బ్యాగులు సరిపోయినంతనే ఉన్నాయి. అంటే మామూలుగా ఇట్లా బస్సులను కంపేర్ చేసుకుంటే బెటరే కొంచెం. ఇది హైలైట్ ప్లాట్ఫామ్. దగ్గర ఎంత దగ్గర ఉందో ప్లాట్ఫామ్కి, కళ్ళతో చూస్తే మస్తు అనిపిస్తుంది. అది విచిత్రంగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే
పైకి వెళ్ళి మన సీట్లో మనం కూర్చుందాం. ట్రైన్ నిండిపోయేలాగా ఉంది, ఎందుకంటే ఈ ట్రైన్కి బాగా కొంచెం రిచ్నెస్ ఉంది. మామూలుగా మన సైడ్ అయితే ఖాళీగా ఉంటుంది ట్రైన్, ఏది దొరకకపోతే డబుల్ డెక్కర్ బుక్ చేసుకుంటారు. ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా, తెలంగాణలో లేదు కూడా తీసేసారు, ఆంధ్రాలో అయితే తిరుపతి డబుల్ డెక్కర్ ఏది దొరకకపోతే ఇంకా అదొకటి వెళ్ళాల్సింది కంపల్సరీ అన్నట్లు వెళ్తారు. లాస్ట్లో ఉన్న ప్లాట్ఫామ్స్ మొత్తము MMTS, సారీ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. ఇంకో ట్రైన్ ఏదో వస్తుంది, ట్రైన్ అవుతుంది ఇంజన్, ఆ ఇంజనే ఇప్పుడు పోయిన ట్రైన్కి మళ్ళీ రివర్సల్ చేసింది. అది రెండు రకాల ట్రైన్స్ ఉంటాయి, ఒకటి ఫాస్ట్ ట్రైన్, ఒక స్లో ట్రైన్. ఫాస్ట్ ట్రైన్ అర్ధ గంట పోయేది, స్లో ట్రైన్ ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుందంట. అండ్ ఈ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ ఈ రూట్లోనే ఉంటాయి, ఏది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ముంబై ఉంటాయి, ఈస్టర్న్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది. ఈస్టర్న్ సైడ్ మొత్తం పాత లైన్ అన్నమాట, దాంట్లో సండే ఎక్కొద్దు, ఎందుకంటే సండే లేట్ అవుతాయంట ట్రైన్స్, ఎందుకంటే మెయింటెనెన్స్ పరంగా చాలా లేట్ అవుతాయంట ట్రైన్. ఇది చూడండి ఎంత టైట్గా ఉందో. ఫాస్ట్ ట్రైన్లో పబ్లిక్ ఎక్కువ ఉంటారంట మ్యాక్సిమమ్. ఏదైతే ఏంది అర్ధండి అయితే ముంబై లోపల అంటే ఫుల్లే ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ తెలంగాణలో స్టార్ట్ అయ్యి తెలంగాణ నుంచి ఆంధ్ర, ఆంధ్ర నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి మహారాష్ట్ర, ఫైనల్లీ గుజరాత్లో అయితే ఈరోజు ఎంటర్ అయిపోతున్నాం, మన అడుగు పెట్టబోతున్నాం గుజరాత్లో. ఇంకోటి ముంబై లోకల్లో వెస్టర్న్ సైడ్ ఏసీ లోకల్స్ కూడా ఉన్నాయి. ఈ లోకల్లో 20 రూపీస్ టికెట్ అయితే వెస్టర్న్ సైడ్ ఉన్న ట్రైన్స్లో సేమ్ ట్రైన్లో కంపేర్ చేస్తే 105 రూపీస్, అంటే 20 రూపీస్ టికెట్ 110 రూపీస్కి చేంజ్ ఉంటుంది. అందుకే చాలామంది ఏసీ ట్రైన్స్ ఎక్కడానికి అయితే ఇష్టపడరు, సో నార్మల్ లోకల్ ఎక్కి ట్రావెల్ చేస్తారనమాట. అండ్ ఈస్టర్న్ సైడ్ చాలా తక్కువ టైమింగ్ ఉంది, ఈస్టర్న్ సైడ్ వెళ్ళే ప్యాసింజర్స్కి టైమింగ్ ఉంది, వెస్టర్న్ సైడ్ వెళ్ళే వాళ్ళకేమో టైమింగ్ లేదు. ఇండియాలో ఎక్కడన్నా ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే అది ముంబైలోనే ఎక్కువ ఉంటాయి. అది ఆల్రెడీ కింద ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, దానిపైన ఇంకో బిల్డింగ్ అయితే ఉంది, ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇంతకుముందు చూపించిన ఏసీ ట్రైన్ వెళ్తుంది చూడ, ఇది వెస్టర్న్ సైడ్ WR అని ఉంది కదా, ఇది మొత్తం వెస్టర్న్ రూట్. సెంట్రల్ రూట్ వచ్చేసి నేను నిన్న వచ్చిన రూట్ అనమాట. వెస్టర్న్ రూట్లో బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ, అంటే ఎక్కువ సంఖ్యలో ఏసీ ట్రైన్స్ అయితే ఉంటాయి. ముంబై సెంట్రల్ది ఆ మూలకు ఉంది, దానికి డెడ్ ఎండ్ లేదు, ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతుంది రూట్. చర్చ్ గేట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ అయితే డెడ్ ఎండ్ అనమాట, ముంబై CST లాగా. ఆటోమేటిక్ గేట్స్ అయితే ఉంటాయన్నమాట, అదే క్లోజ్ అయితే అదే ఓపెన్ అయితే, ఒకసారి మూసుకుపోయింది అనుకోండి అంతే సంగతులు, ఇక్కడ ఉండిపోవడమే. ఇంకా ఎగ్జాక్ట్ 2 మినిట్స్ అయితే ఉంది బయలుదేరడానికి. సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది, నాకు నచ్చింది ఏంటంటే ఇది కొంచెం పెద్ద సైజులో పెట్టారు, ఎక్కడానికి కూడా ఈజీగా ఉండేటట్టు. టైం అయితే అయింది, ఎల్లు ఎల్లు రా బాబు ఎల్లు, 2:38 అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ LHB కోచ్ లాగానే అనుకోండి, కానీ 160 స్పీడ్ లిమిట్ అయితే ఇచ్చారు దీనికి, ఎందుకంటే కొంచెం హైట్ ఉంది కాబట్టి. LHB అయితే 200 స్పీడ్ లిమిట్, ఇదేమో 160, కానీ ఇంకా ట్రాక్లు అట్లా లేవు కదా మన దగ్గర. అరే బయలుదేరిన ట్రైన్, బయలుదేరి మెల్లగా బయలుదేరింది, కరెక్ట్ 2:31కి స్టార్ట్ అయింది. మెల్లగా వ్యాప్ 4 అయితే మనం పుల్ చేస్తుంది, సిగ్నల్ అయితే పడింది. పాప శాండ్విచ్ చేతిలో పెట్టుకొని వస్తున్నాడు. అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ తేజస్ ఎక్స్ప్రెస్, ఇది వచ్చేసి ప్రైవేట్ IRCTC తేజస్ ఎక్స్ప్రెస్, అంటే IRCTC ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తుంది అనమాట చెక్ చేసుకోవడానికి. ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం బోరవెల్లి ఆ రూట్లో అయితే నార్త్ సైడ్ వెళ్ళిపోతుంది, అది వచ్చేసి వల్సాడ్ ముంబై సెంట్రల్ ట్రైన్, అది కూడా డబుల్ డెక్కరే, 3-4 బోగీస్ అయితే ఉంటాయి, కానీ చాలా డర్టీగా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ అట్లా ప్లాన్ చేయాలి, అది మార్నింగ్ బయలుదేరుతుంది. వల్సాడ్ అంటే ఓన్లీ బార్డర్, మహారాష్ట్ర బార్డర్ వరకు అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ పేరు వచ్చేసి ఇదేంది వైస్ ఫస్ట్ క్లాస్ అంట ఏదో, కానీ లైట్ తీసుకోండి. ప్రస్తుతానికి అయితే ఫుల్ బిల్డింగ్లతో మెల్లగా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా అన్ని లోకల్ ట్రైన్స్ని ఓవర్టేక్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్తాం లోకల్ ట్రైన్స్ ఓవర్టేక్స్ చూడడానికి. అండ్ అంతే అండి, ఏం లేదు. ఈ ట్రైన్ టోటల్గా నార్త్ బోరవెల్లి మీద నుంచి నార్త్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది, టోటల్గా 2 అవర్స్ నార్త్ అంటే ఇదే గుజరాత్ సైడ్. వేరే ట్రైన్స్ కసారాఘాట్ అటు ఇటు వెళ్ళాలంటే థానే,
కళ్యాణ్ అటు అయితే వెళ్తాయి. మన సౌత్ సైడ్ అయినా లేదంటే నాగ్పూర్ సైడ్ అయినా వెళ్ళాలంటే కూడా మనం ఇటు టోటల్ అరేబియన్ సీ సైడ్ నుంచి అయితే పైకి వెళ్ళిపోతాము. ఎన్ని బిల్డింగ్లు చూడండి, ఎన్ని బిల్డింగ్లు పై వరకు ఉన్నాయి. ఇటు చూడండి అన్ని, ఇటు పడితే అటు కట్టేస్తున్నారు, పబ్లిక్ పెరిగిపోతుంది, ఇదేమో సెట్ అవుతుంది. ఈ డబుల్ డెక్కర్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలుకి మన దగ్గర 5 బోగీలు పెడితే కూడా నిండదు, ఈడ 13 బోగీలు పెట్టినట్టే. ఏ లెవెల్లో ఇక్కడ అంత వాల్యూ ఉందో కనుక్కోండి. ఇంకా చూస్తున్నారా ఈఎంఈ షెడ్, అక్కడైతే రిపేర్లు చేస్తారు. ఇండియన్ ట్రైన్ సిమ్యులేటర్ అని ఒక గేమ్ ఉంటుంది ఫోన్లో, అలాగే ఉంది ఇది మొత్తం. నెక్స్ట్ స్టేషన్ వచ్చి మహాలక్ష్మి స్టేషన్ అంట, నాకు తెలిసి గ్రీన్ లైట్ ఉంది దీనికి. ఈ ట్రైన్ అయితే దూసుకెళ్తుంది, ఇంకా మిగతాది క్యాబిన్లో కూర్చొని వీడియో తీద్దాం, పదండి. ప్రజెంట్ ట్రైన్ అయితే స్పీడ్ బాగా పెంచుతున్నాడు, ఇంకా సబర్బన్లో అయితే దూసుకెళ్తాడు. ఇంకా ఇక్కడ ఇద్దరు ఎవరు రాలేదు, మేబీ ముందర ముందర బోరువెల్లులు అయినా ముందుకెళ్ళే స్టాప్స్లో నిండొచ్చు నిండకపోవచ్చు. నిండితే కొంచెం బయటికి వెళ్ళడం రావడం కష్టమైపోతుంది, నిండకపోతే హాయిగా అలా అలా ఇలా తిరగొచ్చు అనమాట. అండ్ అదే వెళ్దాం, ఇంకా ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. బయట ఎండకి లోపల ఏసీకి చాలా తేడా ఉంది. విషయం ఏంటంటే ఈ ట్రైన్లో ప్యాంట్రీ లేదు, ఓన్లీ సైడ్ ప్యాంట్రీ అయితే ఉంది, దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. చూడండి లోకల్ ట్రైన్స్ని ఓవర్ టేకింగ్స్ క్రాసింగ్స్ ఏ లెవెల్లో అవుతున్నాయి. ఈ ట్రైన్లో మ్యాక్స్ 6 అవర్స్ అంటే మేనేజ్ చేయొచ్చు, దానికన్నా ఎక్కువ ఉంటే మెళ్ళ నొప్పులు వస్తాయి, బాగా ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంది. మంచి వ్యూ, పెద్ద అద్దం పైన డెక్, దీనికనే లైఫ్లో ఇంకేం కావాలి మీకు, మీరు చెప్పండి. సైడ్ ప్యాంట్రీలో అన్నీ దొరుకుతున్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది ఒకటి 40 రూపాయలు. దీనిపైన ఎంత ఉంది రేటు? 50 ఎంత ఉంది? 10 రూపాయలు. దీని మీద రేట్ వచ్చేసి 40 రూపాయలు ఉంది. 40 రూపాయలకి దొరికిందా? ట్రైన్ అయితే బోరివల్లి రీచ్ అయింది. దీని ఫస్ట్ స్టాప్ ముంబై సెంట్రల్ తర్వాత. ఆల్మోస్ట్ ట్రైన్ 20 మినిట్స్ లేట్ అయితే వచ్చింది. ట్రైన్లో ఎక్కే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, కానీ అది ఇక్కడ ఫుల్ అవుతారా లేదా అనేది చెక్ చేయాలి. కానీ ఫస్ట్ బోగి ఉంది, లాస్ట్ ఇచ్చిన వెనుక బోగి అనమాట ఇది. ఫోన్లేండి, విండో సీట్ అయితే వచ్చింది కదా, ఇంకా వేరే దాని గురించి ఆలోచించొద్ది ఎక్కువ. ఇది సముద్రం బ్యాక్ వాటర్ అనమాట, క్రీక్ అంటారు దీన్ని. దీన్ని క్రాస్ అయితే మళ్ళా మన మెయిన్ ల్యాండ్కి అయితే కనెక్ట్ అవుతాం. అంటే మధురై ముంబై వచ్చేసి మొత్తం 3 సైడ్స్ వాటర్ ఉంటుంది, 1 సైడ్ ల్యాండ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా రౌండ్ తిరిగేది ఎందుకండి, మొదలు మొదలు ఇట్లా బ్రిడ్జ్లు కడతారు అనమాట మెయిన్ ల్యాండ్కి. ఇంకా పెద్ద పెద్ద బ్రిడ్జులే ఉన్నాయి చూడండి, ఇలా వెళ్తున్నాయి ట్రైన్స్ అటు ఇటు అటు ఇటు. ట్రైన్ వచ్చేసి 130 వరకు అయితే క్రూజ్ చేస్తుంది, ప్రజెంట్ అయితే 117-120 వరకు అయితే కొడుతుంది అనమాట. చూడండి సైడ్ ప్యాంట్రీ నుంచి అయితే వెట్ కట్లెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, చాలా వేడివేడిగా అయితే ఉంది. చూసి బాగానే ఉంది ఫుడ్, టేస్ట్ కూడానే ఉంది, తిందాం. అంత భయంకరం అయితే లేదు ఈ ఈ రూట్లో అయితే. మంచి ఫ్రెష్గా బ్రెడ్ కూడా ఫ్రెష్గా ఉంది, కట్లెట్ కూడా ఫ్రెష్గానే ఉంది. గుజరాత్లో చాలామంది ఆనియన్ గార్లిక్ తినరు కాబట్టి కెచప్ కూడా నో ఆనియన్ నో గార్లిక్ అని నీట్గా మెన్షన్ చేసి పెట్టింది చూడండి. ఇలా ఈ మహారాష్ట్ర బార్డర్ వరకు, అంటే ఇది బొల్సార్ ఉంది కదా అక్కడ వరకు అయితే 4 లేన్ ఉంటుంది, మిగతా మళ్ళీ 2 లేన్ అయితే అయిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గుజరాత్ స్టార్ట్ అవుతుంది. గుజరాత్ ఎంటర్ అవ్వగానే జంక్షన్స్ చూడండి ఎట్లున్నాయి చూడండి, వడోదరా జంక్షన్ లైన్లు చూడండి ఏ రేంజ్లో ఉన్నాయి, పిచ్చి 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 పిచ్చిగా. దీంట్లో ఏ లైన్ ఏడిపోతుందో కూడా మనకు అర్థం కాదు, అన్ని లైన్స్ ఉంటాయి మొత్తం గుజరాత్లో. మనం రీచ్ అయ్యేది అహ్మదాబాద్ వరకే, కానీ ట్రైన్ అయితే కంటిన్యూ 120 క్రూజ్ చేస్తుంది. ఇక్కడ సూరత్ నుంచి ఇంకో ఎక్కడికో వెళ్తుంది ఇది, నాకు తెలిసి అది మధ్యప్రదేశ్ సైడ్ అట్లా వెళ్ళొచ్చు ఇండోర్ సైడ్. కానీ ఇక్కడైతే హైలైట్ చూడండి, మహారాష్ట్ర వరకు ఒకటే పిచ్చి, ఎక్కువ పిచ్చి పిచ్చి లైన్లు కాకుండా ముంబై తప్ప మిగతా చోట్ల ఫుల్ లైన్స్ ఉన్నాయి, స్ట్రైట్గా నీట్గా ఉంటే. ఒక్కసారి ఇక్కడ వడోదరా ఇది గుజరాత్లో చూడండి ఎట్లుందో ఇన్ని లైన్స్. ఫుడ్ వేడిగా చల్లగా ఎందుకు ఉందంటే ఇది మ్యాటర్, ప్రతి భోగికి అటు ఇటు ఉన్నాయి. అండ్ మనకు కొంచెం డోర్ ఓపెన్ చేద్దాం, ఎట్లుంటుంది చూద్దాం.
స్పీడ్ కూడా పెంచుతున్నాడు టైం కవర్ చేయడానికి. 122 వెల్కమ్ టు గుజరాత్. ఫైనల్లీ గుజరాత్ స్టేట్లో కూడా మనం ఎంటర్ అయిపోయినాము. నెక్స్ట్ స్టేట్ ఏందనేది రేపు మాట్లాడుకుందాం. కొంచెం సపోర్ట్ ఇస్తే ఛానల్ కూడా మంచి మళ్ళీ ముందులాగా అయితే సెట్ అయిపోతుంది. గుజరాత్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ అన్నమాట వాపి. ఇక్కడ 15 మినిట్స్ లేట్ అయితే ఢిల్లీలో అయితే ట్రైన్ ఉంది. నాకు తెలిసి ఫోన్ అది కూడా కవర్ చేస్తుంది అని అయితే అనుకుంటా. టోటల్ ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్కి 500 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఆ 500 కిలోమీటర్స్ మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అయితే నైట్ 9:25 అయితే రీచ్ అవుతుంది అనమాట. డిలే అయినా అవ్వచ్చు, తొందర అయినా వెళ్ళొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రజెంట్ అయితే గుజరాత్లో ఫస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి, సెకండ్ స్టాప్ అన్నమాట. వెల్కమ్ టు వాపి. గుజరాతీలో ఉంది చూడండి. ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు బాగానే ఉన్నారు. మన దగ్గర అయితే ఈ ట్రైన్ అసలు ఎవరు దేకరు కూడా దేకరు. ఇక్కడైతే ఇది ఫుల్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్లో కూడా పడిపోతుంది. గుజరాత్లో రెండు పాండిచెరీస్ అయితే ఉంటాయి, దివ్ అండ్ దామన్ అని. పాండిచెరీ అంటే ఏం లేదు, మన దగ్గర ఉంది కదా చెన్నై దగ్గర ఉన్న పాండిచెరి, మన రాజమండ్రి దగ్గర ఉన్న పాండిచెరి లాగా ఇక్కడ రెండు పాండిచెరీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి దామన్ అనే పాండిచెరి చాలా దగ్గర అవుతుంది. గుజరాత్ మొత్తము డ్రై ఏరియా అనమాట, మందు దొరకదు. మందు దొరికేదంటే దామన్ దీవులోనే. అక్కడికి వెళ్ళి మనం మందు తాగాలన్నా ఏం చేయాలన్నా చేయొచ్చు. అండ్ ఎక్కువ శాతం వెజిటేరియన్స్ ఉన్న స్టేట్ కూడా గుజరాతే. మన తెలుగులో క్లియర్గా చెప్పాలంటే కేంద్రపాలిత ప్రాంతం అనమాట. 15 మినిట్స్ లేట్ వలసాడ్కి అయితే రీచ్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వలసాడ్ నుంచి. చూడ బోర్డు చూడండి, 100 అంట స్టేషన్ దాటంగానే. మ్యాక్సిమం స్పీడ్ ఒక చోట వచ్చేసి 134 వరకు అయితే వెళ్ళింది మధ్యలో. అప్పుడు రికార్డ్ చేయలేకపోయినా కానీ ఇదైతే ట్రిప్ ఆన్ చేసి పెట్టిన అప్పుడు రికార్డ్ అయింది 134 అనేది. ట్రైన్ అయితే నౌసరి అనే స్టేషన్కి అయితే రీచ్ అయింది. ఇక్కడ కూడా బాగానే ఎక్కారు మనుషులు. కంటిన్యూస్ 120 స్పీడ్ యాక్షన్ తర్వాత ట్రైన్ సూరత్కి అయితే వచ్చింది. సూరత్ ఫేమస్ వచ్చేసి మొత్తం క్లాత్ బిజినెస్ అనమాట, బాగా ఫేమస్. మన సౌత్లో మన బట్టలు వేసుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ నుంచే తక్కువకి వస్తాయి. ఇక్కడ నుంచి బ్యాంగ్లూర్ చెక్పేట్ కూడా తక్కువ రేట్లనే వెళ్తాయి అన్నమాట. మొత్తం ఎడ్జెస్లో స్లమ్ ఉంది, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నట్లున్నారు. మొత్తం తీసేసి బార్కెట్ చేసేసారు ఆ మూలలో. ఈ రూట్ మొత్తం వందే భారత్ తిరిగే ప్లే రూట్ మొత్తం బాగా చేశారు. ఇది రాకుండా చేయకుండా ఫెన్సింగ్లు అయితే ఆ మూల ఈ మూల వేస్తుంది. ట్రైన్ అయితే ఫుల్ ఇక్కడే అవుతుంది అంట, ఘోరంగా ఫుల్గా ఉరుక్కుంటే ఎక్కుతున్నారు ఘోరంగా అయితే. ఇక్కడ అమ్మో అందరు లోపలికి వెళ్తారు కదా, ఫుల్ అయిపోతుంది. నా సీటు ఉంటుందో పోతుందో. ఘోరంగా అంటే ఘోరంగా ఎక్కారు ఇక్కడ పబ్లిక్. ఈ సౌండ్ ఏదో అనుకున్నారు, ఏం లేదు, వాక్యూమ్ ఫ్లష్ బాత్రూమ్. విస్టాడోమ్ కోచ్ కూడా ఉంది ఫ్రంట్. ఈ రూట్లో ఏముందనే విస్టాడోమ్ పెట్టారో నాకైతే తెలియదు. మార్నింగ్ టైం ట్రావెల్ చేస్తే తెలుస్తుంది ఒకసారి అయినా. శతాబ్ది ట్రైన్లో కూడా ఇట్లా స్టాండింగ్లో ట్రావెల్ చేస్తారా మనుషులు? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే లోపల పోనీయరు కాదు, బయటనే వెళ్ళారు. ఓకే దిగుతున్నారా, షెట్స్ మిస్ అండర్స్టాండింగ్. హాఫ్ అన్ అవర్ లేట్తో సూరత్ ట్రైన్ స్టేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 5 స్టాప్స్ అయితే ఉన్నాయి ట్రైన్కి. నాకు తెలిసి రాత్రి అయిపోతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ భారుచ్లో ఆగుతుంది. భారుచ్ అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా అక్కడ. దాని తర్వాత వడోదర జంక్షన్లో ఆగుతుంది, తర్వాత ఆనంద్ జంక్షన్, తర్వాత నైనాడ్ జంక్షన్ తర్వాత డైరెక్ట్ అహ్మదాబాద్కి అయితే ఆగుతుంది. నైట్ 9:30 అయితే టైం చూపెడుతుంది. ఇదైతే ఎప్పుడు వెళ్తుంది అనే క్లారిటీ లేదు. వెళ్ళినా ఒక 15 నిమిషాల వెనుక ముందు. ఇప్పటి వరకు అయితే ట్రైన్ ఎంత కవర్ చేసింది, 262 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. మొత్తం అయితే 500 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. ఇంకా సగం ఉంది అనుకోండి. ట్రైన్ వచ్చి భారూచ్కి అయితే రీచ్ అయింది. నర్మదా రివర్ని ఆనుకునే ఉంది. ఇట్లా నర్మదా రివర్కి
మొత్తం ఇండ్లు ఊరు ఆనుకొని జంక్షన్ స్టేషన్ కూడా ఆనుకొని ఉందన్నమాట. 40 మినిట్స్ లేట్ వడోదర స్టేషన్కి అయితే వచ్చింది. వడోదర జంక్షన్ వచ్చి ఇంకా 5 నిమిషాలు అయింది ఆగి. ఇక్కడ సగం ట్రైన్ ఖాళీ అయిపోయిందా. ఇక్కడ దాల్ వడ అంట, ఇది పప్పుతోనే చేసేది అంట, ఏంటో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇది తిని ట్రై చేద్దాం. ట్రైన్ అయితే ఎంత లేట్ అయిందో ఆ లేట్ టైం మొత్తం కవర్ చేసింది. ఇక్కడ పైన బ్రిడ్జ్ చూస్తున్నారా, ఇది మధ్యలో మధ్యలో కన్స్ట్రక్షన్ అయిపోయి అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఏదో కాదండి, బుల్లెట్ ట్రైన్, ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇండియాలో. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఇక్కడే ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. అండ్ ఇది మొత్తం మధ్యలో మధ్యలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. కొన్ని చోట్ల అయ్యింది, కొన్ని చోట్ల అవ్వలేదు. మొత్తం పైనే ఉంటుంది ఇంకా బుల్లెట్ ట్రైన్, ఇండియన్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అన్నమాట. ఇది నాకు తెలిసి ఇంకా 2-3 ఇయర్స్ పట్టేట్లాగా ఉంది ఇది మొత్తం కంప్లీట్ అవ్వాలంటే. మొత్తం 500 కిలోమీటర్లు 2 అవర్స్లో అయితే కంప్లీట్ చేస్తుంది. అంటే ప్రస్తుతానికి ఏ స్టేషన్ వస్తుందంటే ఇక్కడెక్కడ ఆగదు. ఇది లోకల్ సబర్బన్ టైప్ ఉన్నాయి అహ్మదాబాద్లో, వట్వా అంట, వట్వా స్టేషన్. ఇంకేంటి, డైరెక్ట్ అహ్మదాబాద్లో కలుద్దాం. ఇది మొత్తం ప్యారలల్, మన ఇండియన్ రైల్వేకి ప్యారలల్గా కడుతున్నారు. ముంబైలో ఒక 30-40 కిలోమీటర్లు సముద్రం లోపల కూడా కడుతున్నారు అన్నమాట ఇది. అరే ఎక్కడ పోయింది పిల్లర్, మాయమైపోయింది. ఇక్కడ ఉంది ఇంకా పిల్లర్లు ఉన్నాయి. అహ్మదాబాద్లో 6th నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే దిగిన ట్రైన్ ఎగ్జాక్ట్ 9:30 అంటే 9:30కి వచ్చి వదిలేసింది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఎత్తుకోవాలి. ఏమి ఎత్తుకోవాలంటే మన ఇది మన హాస్టల్ అయితే ఎత్తుకోవాలి, దగ్గరలోనే ఉంది. ఇంకా నయం ముంబైలాగా బెంగళూరు లాగా ర్యాపిడ్ వస్తుంది తలకనొప్పి అయితే లేదు. అండ్ బాబాయ్ దిస్ డబుల్ డెక్కర్ ట్రైన్. రేపు మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్తో వస్తా. రేపు అయితే బస్ బ్లాగ్ ఉంటుంది, మిస్ అవ్వ. ప్రస్తుతానికి అయితే స్టేషన్ బయటికి అయితే వెళ్తాం. అహ్మదాబాద్ స్టేషన్ చాలా పెద్దగా ఉంది, 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి, అదేమో బుల్లెట్ ట్రైన్ కోసం అంట. వెల్కమ్ టు అహ్మదాబాద్. పోదాం బయటికి వెళ్ళి ర్యాపిడో అయితే బుక్ చేసుకొని పోదాం. ఓకే, ఫైనల్లీ ఇక్కడైతే రీచ్ అయిపోయినా. ఇంకా ర్యాపిడో రాగానే ఇంటికైతే, సారీ హాస్టల్కి అయితే వెళ్ళిపోతా అనమాట. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ అవుట్. బై బై, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.